దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ గాక విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఈ యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం ఫ్రమ్ ద బుక్ ఆఫ్ లెమెంటేషన్స్ చాప్టర్ త్రీ విలాప వాక్యములు మూడవ అధ్యాయము లెట్స్ డీప్లీ అండర్స్టాండ్ దిస్ పర్టిక్యులర్ వర్డ్ ఈరోజు మన కొరకై దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క లేఖన భాగము ఏ రీతిగా ఆయన కృప మనకు సమృద్ధిగా దొరుకుతుంది అని మనం ఆలోచన చేసినప్పుడు ఒక కొన్ని విషయాలు నేను మీతో జ్ఞాపకం చేసుకొని ఆశపడుతున్నాను ఇక్కడ రచయిత ఈ యొక్క గ్రంథకర్త అంటా ఉన్నాడు చూద్దాం మొదటి వచనంలో నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను అని అంటాడు ఎవరైనా ఈ మాట ఒకసారి మనకు ఒక శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దేవుడు మనకు కొన్ని కష్టాలు పెట్టాడు అని అంటాం కదా అలాంటి మాట ఇది ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు నన్ను కొంచెం టెస్ట్ చేస్తున్నాడు అని అంటాం మన విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో శారీరక జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు మనతో ఉన్నాడా లేడా అనే ప్రశ్న మనకు ఎప్పుడు మన ఒక ఒకలాంటి సందిగ్ధంలో తీసుకుని వెళ్తుంది నిజంగా దేవుడు ఉంటే ప్రార్థన చేస్తే ఎందుకు ఆయన నా మీద ఇంత కోపాన్ని చూపించాడు ఎందుకు నాకు ఇంత కష్టాన్ని దేవుడు అల్లో చేశాడు అనేటువంటి థాట్లో మనం వెళ్తాం రెండవ వచనంలో చూద్దామండి ఏమంటాడు ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు ఇంకొంచెం ఈ కష్టం ఎట్లుందంట ఆయన ఆయన కోపగించేటువంటి వాడు కాదు కానీ ఆయన కటిక చీకటిలోనికి ఆయనే దారి తీసి అంట మనల్ని దాంట్లోకి నెట్టేశాడంట అంటే ఎలా ఉంటుందంట కష్టం మీద కష్టము నష్టం మీద నష్టము ఇబ్బందులు అవమానాలు ఎలా ఎలా ఉంటాయంటే ఒక చిన్న కష్టం వచ్చింది అంటే సరిపోయింది అనుకుంటే దాని మీద ఇంకోటి వస్తుంది కదండి ఒక వంద రూపాయలు కష్టం వచ్చిందంటే దాని మీద ఇంకో వెయ్యి రూపాయలు కష్టం వచ్చేస్తుంది అయ్యో ఏంటి ఇంత చిన్న దాంట్లో తట్టుకోలేకపోతుందంటే అంటే దీనిపైన ఇంకోటి ఒక శ్రమ వచ్చింది అంటే దీనిపైన ఇంకోటి వస్తుంది ప్రిదును బిడ్లరా ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసినప్పుడు అంటాడు గ్రంథకర్త కటిక చీకట్లోని కంట ఆయన దాన్ని దారి తీసి దాంట్లో నెట్టేశాడంట అక్కడ తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన లోపలికి ఇంకా ఎలా ఉందంటే మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు కదండి ఎలా ఉంటుందంటే ఈ ఎక్స్పీరియన్స్ అంటే ప్రియదేవుని బిడ్డరా ఒక ఫిజికల్గా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దైనందిన జీవితంలో అనేక సార్లు ఒక ఎగ్జామ్ రాస్తే నాకు జాబ్ వచ్చేస్తుంది అని అనుకుంటాం ఇక హోప్ ఎలా ఉంటుందంటే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే చాలు ఈ జాబ్ని గ్యారంటీ అన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంటే కదా నేను ఈజీగా ఐ కెన్ డూ ఇట్ అంటాం అలా వెళ్ళిన తర్వాత ఫిఫ్టీ వన్ మార్క్స్తో మనం పాస్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఐ మేడ్ ఇట్ అనుకుంటాం కదా ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ పోయిందనుకోండి ఏమనిపిస్తుంది ఇంత కష్టపడి ఒకటి సాధించాను అనుకుంటే రెండో దాంట్లో నేను ఫెయిల్ అయిపోయాను అనిపిస్తుంది ఆ టైంలో అనిపిస్తే ఏంటంటే ఆ ఆ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా మార్క్స్ వచ్చిన దగ్గర నుంచి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే దానికి రెండింటి మధ్యలో గ్యాప్లో ఎన్ని ప్రార్థనలు చేస్తాం కదా ప్రభావా ఇది ఎట్లా నా నాకు ఇట్లా ఇవి ఎందుకంటే ఐ మేడ్ ద ఎగ్జామ్ ఇక చిన్న ఇంటర్వ్యూ అయిపోతే ఈ గ్యాప్లో కొంతమంది వచ్చి ఏమంటారంటే నేను చాలా ఇంటర్వ్యూ చాలా ఈజీగా చేసేస్తాను అంటారు చాలా ఈజీ క్వశ్చన్స్ అంటారు అది మనం ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత మనకు ఈజీని అనిపిస్తుంది కానీ తర్వాత అది రాలేదనుకోండి ఆ నిరాశ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ మోర్ డీపర్ మనతో పాటునటువంటి వాళ్ళకి వచ్చి మనకు రాకపోయేసరికి అరే దేవుడు నా ప్రార్థన విన్నాడా లేదా అనిపించేటువంటి సందర్భంలోకి వెళ్తాయి అసలు ఈ జాబ్ నాకు ఎందుకు రాలేదు ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఇట్ కుడ్ బి ఏ మ్యారేజ్ విషయం కావచ్చు ఇట్ కుడ్ బి ఏ సిచ్యువేషన్ వేర్ యూ వాంట్ అచీవ్ యువర్ కెరియర్ లేదా నీ యొక్క ఎడ్యుకేషన్ పరంగా లేదా ఒక వీసా ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు ఒక టూ త్రీ మెంబర్స్ కలిసి వెళ్ళినప్పుడు మనకు ఒక్కరికే రాలేదు ఆ పలాని ఇద్దరికి వచ్చింది అనుకోండి ఇట్స్ మోర్ డీపర్ కదా ఎక్కడ పొరపాటు జరిగింది ఎక్కడ పొరపాటు జరిగింది ఈ ఈ శ్రమలు మనము తట్టుకునేటువంటి బాధలోనికి తీసుకుని వెళ్తాయి నాలుగో వచనం అంటాడు ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు నా ఎముకలను విర్రగొట్టుచున్నాడు అంటే ఈ బాధ దాకా వెళ్ళిపోతుందంటే ఇట్స్ గోయింగ్ మచ్ మోర్ డీపర్ ఇన్ టు బాడీ ఎముకలు ఇరిగిపోయేంత బాధలోనికి వెళ్ళిపోతున్నాడు అని తన అనుభవాన్ని రాస్తున్నాడు బహుశా ఇంతటి అను ఇంతటి డీపర్ పెయిన్ ఉండకపోవచ్చు ఎలాంటి సందర్భాల్లో ఈ యొక్క ఆలోచనలు ఉంటాయంటే ఐదో వచ్చనలో చూస్తే నాకు అడ్డముగా కంచె వేసి ఉన్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు పూర్వకాలమున చనిపోయిన వారు నివసించినట్లు ఆయన చీకటి గల స్థలములో నన్ను నివసింపజేసి ఉన్నాడు ఆయన చుట్టూ కంచె వేసి ఉన్నాడు నేను బయలు వెళ్లకుండినట్లు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు ఈ సందర్భంలో ఎలా ఉన్నాయంటే ఈయన బాధను వివరిస్తున్నటువంటి దేని బిడ్డలారా ఈ సందర్భంలో ఒకవేళ ప్రార్థన చేశామనుకోండి ఐదు ఎనిమిదవ వచ్చిన చూస్తే నేను బ్రతిమాలి మొరలడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు ఏంటండి ఇంత కష్ట సమయాల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన వినట్లేదు అనేటువంటి ఆలోచనలు వెళ్ళిపోతాయి అంటే వినికి కూడా ఆయన ఏం చేయలేకపోతున్నాడంటే ఎంత కష్టపడి ప్రార్థన చేస్తున్నాను కన్నిటి ప్రార్థన చేస్తున్నాను హృదయ లోతుల్లో నుంచి ప్రార్థన చేస్తున్నాను అయినా వినట్లేదు అనిపిస్తుందని ఒకసారి మనకు అనిపిస్తుంది ప్రదారా ఏదైనా మన జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం మనం కొన్నిసార్లు ప్రార్థన చేసి నిర్ణయాలు తీసుకుంటాం కొన్నిసార్లు ప్రార్థన చేయకుండా నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల కోసం మనము ప్రార్థన చేస్తాం లేదా దేవుని దగ్గర నుంచి ఒక చిత్తం కోసం ప్రార్థన చేస్తాం లేదా ఒక మంచి జాబ్ కోసం కానీ ఒక మంచి ఇన్స్టిట్యూట్ కోసం కానీ లేకపోతే ఒక మ్యారేజ్ రిలేషన్షిప్ కోసం కానీ ఒక ఫ్రెండ్షిప్ కానీ మన లైఫ్లో మనం అనుకుంటాము ఈ నిర్ణయం చాలా బాగుంది అనుకుంటాం దాంట్లో హ్యాపీనెస్ కనబడినప్పుడు అదే కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత దాంట్లో ఏదైనా ఒక చిన్న పొరపాటు కలిగింది అనుకోండి ఏం చేస్తామంటే నా లైఫ్లో ఇలాంటి నిర్ణయం అనవసరంగా తీసుకున్నానే అనిపించేలాగా ఆ సిచ్యువేషన్ దాకి వెళ్ళిపోతాం ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఒక రిలేషన్షిప్ కావచ్చు ఒక ఎడ్యుకేషన్ కావచ్చు ఒక కాలేజ్ కావచ్చు ఒక మ్యారేజ్ కావచ్చు ఒక ఫ్యామిలీ కావచ్చు ఒక ట్రావెల్ కావచ్చు కుడ్ బి ఎనీథింగ్ దేవుడు మన యొక్క జీవితంలో అనేక సార్లు మనకు ఒక అవకాశం ఇచ్చాడు యూ కెన్ గో అండ్ చూజ్ ఎనీథింగ్ ఈ లోకంలో నీకు సర్వ మరి విషయాల్లో నీకు ఒక అధికారాన్ని దేవుడు ఇచ్చాడు యూ కెన్ గో బై ఎనీథింగ్ యూ కెన్ ఈట్ ఎనీథింగ్ యూ కెన్ సీ ఎనీథింగ్ యూ కెన్ యూ కెన్ గో ఎనీవేర్ మనకు ఒక అవకాశం ఉంది కానీ ఆ సందర్భంలో మనం వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాం కదండి లెట్సే పొద్దున్న లేచి నేను ఇక్కడ నుంచి పలానా ప్రాంతానికి వెళ్ళాలి బైక్ మీద వెళ్ళాలి ప్రార్థన చేసుకుని మంచిగా ఒక ఇద్దరు ముగ్గురితో ప్రార్థన చేయించుకున్నాను బైక్ మీద వెళ్తున్నాను యాక్సిడెంట్ అయింది అనుకోండి దెన్ వాట్ యూ విల్ ఫీల్ ప్రార్థన చేసుకునే బయలుదేరాను కదా ఏమైంది కొన్నిసార్లు అనిపిస్తుంది నేనేమన్నా దేవుని దృష్టిలో అయోగ్యంగా ఉన్నానేమో అందుకే దేవుడు నన్ను పనిష్ చేస్తున్నాడా లేదా ఏదైనా మరి సరిగ్గా నేను డ్రైవ్ చేయలేకపోయానేమో దేవుడు ఉన్నాడులే నాతో కానీ నేను సరిగ్గా డ్రై చేయలేకపోయాను అంటే దేవుని మీద బా ఆ తప్పును మోపకుండా మన మీద తప్పు మోపుకుంటాం కొందరు ఏం చేస్తారు మన మీద తప్పు మోపకుండా నేను బాగానే ఉన్నాను ఎందుకు ఇట్లా చేశాడు అని దేవుని పైన ప్రశ్న వేస్తారు ఇప్పుడు దేవుని బిడ్డలారా ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ సందర్భాలు తప్పనిసరి ఇవి ఈ సందర్భంలో మీరు వెళ్తారు ఈరోజు మేబీ యు ఆర్ యంగ్స్టర్స్ మేబీ యు ఆర్ గ్రోయింగ్ యు మేబీ అడల్ట్ యు మేబి ఎల్డర్ ప్రతి ఒక్క వయసులో కూడా వారి వారికి వారి సామర్థ్యం చొప్పున కొన్ని ఇబ్బందులు శ్రమలు దేవుడు అనుమతించాడు అనేలాగా అనిపిస్తుంది కొన్నిసార్లు మనకనిపిస్తున్నాడు అంటే నా వల్లే ఈ ప్రాబ్లం జరిగింది అని కొందరు అనుకుంటే కొందరు నేను బాగానే ఉన్నాను కానీ దేవుడి యొక్క సమస్యను నాలో పెట్టాడు అనుకుంటాం కొన్నిసార్లు ఏమంటారంటే బాగా అనుభవం కలిగినటువంటి క్రైస్తవ సమస్యలు ఏమంటారంటే అప్పుడు పౌన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది అంటే దేవుడు ఏమన్నాడు నా కృప నీకు చాలు నన్నాడని మనం ఏమంటామంటే దేవుడే యొక్క సమస్యను పెట్టాడు మనం కంట్రోల్గా ఉండాలి అని అనుకుంటాం ప్రిధిని బిడ్లరా ఇవన్నీ వివిధ రకమైనటువంటి అనుభవాలు కానీ ఎప్పుడైనా ఈ అనుభవము ఎనిమిదవ వర్షంలో రాసినట్టు నేను బ్రతిమాలి మరళినను నా ప్రార్థన ఆయన వినలేకపోయాడు అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఇక మనలో నిరాశ వస్తుంది నిస్పృహ కలుగుతుంది ఇక ఎప్పుడు కూడా మన ప్రార్థన వినట్లేదు అంటే ఇక వినోడికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏంలావు అనిపించేలాగా అనిపిస్తే ఇంకా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదండి చాలామంది చాలామంది ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో వెనుకం చేసేటువంటి వారు అనేకులు ఉన్నారు ఎన్నోసార్లు ప్రార్థన చేశామండి బిడ్డల కోసం ఒక సంవత్సరం అయింది పది సంవత్సరాలు అయిపోయింది ఇంకా బిడ్డలు కలగలేదు అందుకే దేవుని వదిలిపెట్టేశారు ఎన్నోసార్లు స్వస్థతల కోసం పరిగెడతారు ఆ స్వస్థత జరగపోయేసరికి ఇక దేవుని వదిలిపెట్టేసి ఇంకా వేరే వేరే మార్గాలు వెతుకుతూ ఉంటారు అలాంటి సందర్భంలో వారికి నిరీక్షణ లేదు ఇంకా ఇక దేవుడు మన ప్రార్థన వింటాడటువంటి ఆలోచన లేదు ప్రియ దేవుని బిడ్డారా ఈ యొక్క మన విశ్వాస జీవితంలో ఇది ప్రత్యేకమైనటువంటి వినూత్న అనుభవం ఈ సందర్భంలో నీవు ఎలా ఉంటావు నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావు హౌ యూ రిఫ్లెక్ట్ బ్యాక్ టు గాడ్ అనేదే నీ విశ్వాసం పరీక్షించబడుతుంది సమస్య నీ జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది కష్టం నీ జీవితంలో ఖచ్చితంగానే ఉంటుంది అంటాడు అందుకే దేవుని వాక్యంలో ఒక వాగ్దానం ఉంది ఏంటంటే నువ్వు నదులలో నుండి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పారవు అగ్ని మధ్య నడి నడిచినప్పుడు అది నేను కాల్చదు అంటే ఏంటంటే యు హ్యావ్ టు గో త్రూ ద ఫైర్ శ్రమ అనే కష్టంలోంచి నువ్వు వెళ్ళాలి అడుగు వేయాలి యూ హ్యావ్ టు టేక్ ద రిస్క్ అనేక సార్లు మన జీవితంలో ఇలాంటి సందర్భాల్లో దేవుడు నా ప్రార్థన వినలేకపోతున్నాడు అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా తొమ్మిదవ వచనంలో చూస్తే అంటాడు ఆయన మార్గమునకు అడ్డముగా చెక్కుడు రాళ్ళు కట్టి ఉన్నాడు అంటే అడుగు వేస్తే ఇంకా ముళ్ళు గుచ్చుకుంటాయి అనేటువంటి ఆలోచనలు వచ్చేసాయి ఒక అడుగు ముందుకు వేద్దాము అంటే సమస్య ఇంకొక అడుగు ముందుకు వేద్దామంటే సమస్య ఇంకొక అడుగు ముందుకు వేద్దామంటే సమస్య అనిపిస్తుంది దేవుని చిత్తం కాదేమో కదండీ బాగా జరిగితే దేవుని చిత్తం బాగా దేవుని చిత్తం అండి చాలా బాగా జరిగింది కానీ సమస్య వచ్చింది అనుకోండి ఏమంటారు దేవుని చిత్తం కాదండి ఇది ఒకవేళ మంచి జాబ్ వచ్చింది అనుకోండి ఏమంటాం దేవుని చిత్తమైందండి మంచి జాబ్ వచ్చింది నాకు ఒకవేళ నెక్స్ట్ వన్ మంత్ తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే అమ్మ నీకు ఫిఫ్టీ పర్సెంటే సాలరీ ఇద్దాం అనుకుంటున్నాం రిసెషన్ వచ్చిందని అనుకోండి ఏమంటారు ఏ ఈ జాబ్ బాగాలేదండి వేరే జాబ్ ఎత్తుకోవాలి అప్పుడు దేవుని చిత్తం ఇప్పుడు ఏమైంది ఏదైనా ఒక రిలేషన్షిప్లో అంత బాగున్నప్పుడు బాగుంటుంది ఏదైనా సమస్య రాగానే ఇది దేవుని చిత్తం కాదేమో అనిపించేటు అంటే ఆ సమస్య వెంబడి సమస్య సమస్య వెంబడి సమస్య మన జీవితంలో ఎదురైనప్పుడు మనం ఎలా ప్రతిస్పందిస్తామంటే అంత బాగున్నప్పుడు దేవుడు ఉన్నాడని బాగాలేనప్పుడు దేవుడు మనతో అల్లెడైనటువంటి ఆలోచనలకి వెళ్ళిపోతాం సో ఐ ఎమర్జింగ్ యూ ఐ మే మేకింగ్ యూ అండర్స్టాండ్ ఈరోజు మన విశ్వాస అనుభవంలో మనం ఎలా ప్రతిస్పందిస్తాం వెన్ యూ గో అండ్ రివర్స్ ఇంజనీర్ అక్కడ నుంచి మనం ఒక్కసారి వెనక్కి ఆలోచన చేసినప్పుడు ఎక్కడ మొదలైంది ఎక్కడ ఈ ఆలోచన మొదలైంది ఎక్కడ నేను నిర్ణయం తీసుకున్నాను నేను నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడి నాతో ఉన్నాడు ఈ నిర్ణయంలో అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు దేవుడి నాతో లీడ్ అనిపించేలాంటి సందర్భాలు నాతో వచ్చాయా అని అనిపించేలాగా మన విశ్వాస జీవితం అడుగుల ముందుకు వేస్తుంది కష్టం రాగానే అపవాదం వచ్చాడు వచ్చి ఇలా చేశాడు గలిబిలి చేశాడు కాదండి నో మన క్రైస్తవ విశ్వాసంలో ఒక వినూత్నమైనటువంటి అనుభవాన్ని ఇక్కడ ఈ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు అందుకే కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మనం చూద్దాము ఆ యొక్క మరి పదహారో వచనం చూద్దాం రాళ్ల చేత నా పండ్లు ఊడగొట్టెను బుగ్గిలను నన్ను పొర్లించెను నెమ్మదికి నాకు ఆయన బహుదూరము చేసి ఉన్నాడు మేలు ఎట్టుదో నేను మరచి ఉన్నాను నాకు బలము ఊడిగను అనుకొంటిని ఏమండి నాకు బలము కూడా ఇక చాలదు అనుకున్నటువంటి స్థితిలోనికి వెళ్ళినటువంటి ఆ యొక్క విశ్వాసి అప్పుడు తన విశ్వాస జీవితంలో ఒక నెమ్మదిని ఒక ప్రశాంతత ఒక ఆయన సన్నిధిలో నేను కూడా ఉన్నాను అనేటువంటి ఆలోచనలోనికి అప్పుడు వెళ్ళేటువంటి విశ్వాసి ఎలా మాట్లాడతాడో చూద్దాం యహో యందు నాకు ఇక ఆశలు లేవు అనేటువంటి సందర్భంలో నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రి అంటే చేదుగా ఉండేటువంటి ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు వెన్ హీ గో బ్యాక్ అండ్ సా ద లైఫ్ దట్ హ్యాస్ బీన్ గాన్ త్రూ ఇట్ వాజ్ సో బిట్టర్ ఇట్ వాజ్ సో బిటర్ దాన్ని అసలు ఇంకా వద్దు పాత జీవితం నాకు వద్దు అనేటువంటి విషయంలోకి వెళ్ళిపోయాం కాలేజ్ అయిపోయింది బయటకు అనుకోండి ఇంకొకసారి ఇలాంటి కాలేజీలోకి రాకూడదు ఒకసారి జాబ్ అయిపోయి బయటకు వచ్చాను ఇంకొకసారి ఆఫీస్లో పని చేయకూడదు ఏదో ఒక రిలేషన్షిప్లో బయటకు వచ్చామనుకోండి ఇంకోసారి ఈమెతో ఈయనతో అసలు మనం ఇంకా మాట్లాడద్దు అనేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం ప్రియో బిడ్డారా ఆత్మీయ విశ్వాసంలో కూడా ఇలాంటి సందర్భాలు మన జీవితంలో కలిగి ఉంటాయి అప్పుడే మన జీవితంలో ఆయన యొక్క కృప ఏ రీతిగా ఉందో ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు చూడండి ఎడతెగక ఇరవై వచనం ఎడ తెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది అది నీ వి నీకింకనూ జ్ఞాపకమున్నది కదా అని తన ఆత్మతో ఒకసారి మాట్లాడినప్పుడు విశ్వాసం అంటాడు నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది ప్రధాని పిట్లారా కృంగిపోయినప్పుడు మన జీవితంలో ఆశ పుట్టేటువంటి సందర్భం కోసం మన ఆత్మీయ జీవితం మరలా కట్టబడుతుంది మరలా స్థిరపరచబడుతుంది మరలా పునరుద్ధరించబడుతుంది ఇట్ ఇల్ రివైవ్ అండ్ రిప్లెనిష్ వెన్ యు అండర్స్టాండ్ నాకు ఒక ఆశ పుట్టుచున్నది ఏంటి ఆశ యహోవా కృపగలవాడు యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము ఇంకా బ్రతుకున్నాము కాబట్టే ఆయన కృప ఇంకా సజీవు లెక్కలో ఉన్నాము కాబట్టి ఆయన కృప ఇంకా నేను జీవించగలుగుతున్నాము కాబట్టే ఆయన కృప ఆయన కృప వాత్సల్యత ఎలా ఉందంట ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము ఇంకా నిర్మూలము కాలేదు ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు ఇంకా సజీవులుగా మనం ఉన్నాం అది ఆశ దేవుని కృప మనతో ఉన్నది అని మనకు గుర్తొస్తుంది నా ప్రార్థన వినట్లేదు అని కాదు ఆయన కృప నాతోనే ఉన్నదని నాకు కష్టం వచ్చిందని కాదు ఆయన కృప నాతోనే ఉన్నదని నాకు ఇబ్బంది కలిగిందని కాదు ఆయన కృప నాతోనే ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుము ఇరవై మూడు వచ్చిన అంటాడు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత చిన్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవని మన ఆత్మ దేవునితో మాట్లాడే ఆ యొక్క గొప్ప అనుభవాన్ని ఇక్కడ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్న పెట్టారు ఇలాంటి విశ్వాస అనుభవంలో మనం వెళ్ళగలగాలి సమస్య అందరికీ కలిగేదే ప్రతి ఒక్కరికి వర్షం సేమ్ వర్షం కదండి దెర్ ఇస్ నథింగ్ డిఫరెంట్ నీకు ఎక్కువ నీళ్ళు నాకు తక్కువ నీళ్ళు వాడవు ప్రతి ఒక్కరికి సర్ప్లస్ ఫుడ్ ఈజ్ అవైలబుల్ ప్రతి ఒక్కరికి దర్ ఇస్ ఎ గుడ్ క్లాతింగ్ ప్రతి ఒక్కరికి మంచి ఇళ్ళు ప్రతి ఒక్కరికి ఎవ్రీబడీ ఈజ్ బీన్ ఈక్వల్లీ బ్లెస్డ్ ఆన్ దిస్ అర్త్ కానీ ప్రతి ఒక్కరికి ఎవరి కష్టం వారి ఇబ్బందులు వారికి వివిధ రకాలుగా ఉంటాయి మోసేవాడికి తెలుసు కాబట్టి బరువు అంటారు కదా మనము ఆ బరువుని ఆ భారాన్ని మనం మోస్తున్నప్పుడు ఆ కష్టం అనుభవిస్తున్నప్పుడు మన విశ్వాస జీవితంలో నిజంగా నమ్మదగినటువంటి ఎస్ఐఎ మనతోనే ఉన్నాడు అనేటువంటి నిరీక్షణ మనలో ఉన్నప్పుడు మన ఆలోచనలు మారిపోతాయి అలాంటి మారిపోయినటువంటి ఇరవై నాలుగో వచనం అత్యంత ప్రాముఖ్యత వచనం దయచేసి గమనించండి యోహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను ఆయన ఎందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఆయన నా భాగము హీజ్ మై పార్ట్ హీస్ మై హీస్ మై అంటే ఏంటంటే నేను శ్రమలో ఉన్నప్పుడు నేను కష్టంలో ఉన్నప్పుడు నేను బాధలపడాను నాతోనే ఉన్నాడు నేను ఇబ్బందిలో ఉన్నా నాతోనే ఉన్నాడు నేను దుఃఖంలో ఉన్నా నాతోనే ఉన్నాడు నిస్పృహలో ఉన్నా నిస్సాహిస్యతలో ఉన్నా ఆయన నాతోనే యహోవా నా భాగమని నేను ఎంచుకున్నాను దట్ ఈస్ వేర్ యు హ్యావ్ టు మేక్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఎన్గ్రేవ్డ్ విత్ క్రైస్ట్ ప్రదేవుని బిడ్లారా ఆయనతో పెనవేసుకున్న జీవితం అంటే ఎలా ఉంటుందంటే యేసు ఏసుప్రభుని నమ్ముకోండి మీ కష్టాలు రావు కాదు యేసు ప్రభు నమ్ముకోండి అమ్మ మీ అప్పులు తీరిపోతాయి యేసుప్రభుని నమ్ముకోండి మీకు ఇంకా స్వస్థతలే నో దిస్ ఈజ్ నాట్ క్రైస్తవ విశ్వాసంలో ఎలాంటి శ్రమ వచ్చినా కూడా యేసయ్య నాతోనే ఉన్నాడు అనేటువంటి ఆ విశ్వాస జీవితంలో ఏం జరుగుతుందో చూద్దాం కొంచెం ముందుకు వెళ్దాం తన్ను ఆశ్రయించి వారి ఎడల యహోవా దయాలుడు తను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు ఈ దయ అనేటువంటి మాటతో ఏమంటే నరులు ఆశ కలిగి యహోవా అనుగ్రహించి రక్షణ కొరకు ఎలా కనిపెట్టాలంట ఓపికతో కనిపెట్టాలి బిడ్డలారా దేవుని యొక్క దయ మనకు కావాలి అంటే మనలో కావాల్సింది ఓపిక ఇట్ ఈస్ నాట్ ఇన్స్టెంట్ ఆయన కృప మనకు ఏదో వెంటనే ఏదో మంత్రంలాగా తంత్రంలాగా వచ్చేది కాదు బిడ్డలారా అది దేవునికి మన యొక్క సత్సంబంధం మనము ఎలా ప్రతిస్పందిస్తున్నాము హౌ వి రిఫ్లెక్ట్ అవర్ సెల్ఫ్ టు గాడ్ హౌ వి సీ అవర్ సెల్ఫ్ గాడ్ ఇన్ అవర్ మిడ్స్ట్ ఆఫ్ క్రైసిస్ అలాంటి సందర్భాల్లో దేవుడు నాతోనే ఉన్నాడు అనేటువంటి ఆ నిర్ధారణ ఎప్పుడైతే మనం చూపించగలుగుతామో ఆయన దయ కృప అది దేవుడు విస్తరించేటువంటి వాడుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఓపిక మనకు కావాలి అందుకే యవన కాలంలో కాడి మోసేటువంటి అనుభవాలు కావాలి ఎవరినవ కాలమున కాడి మోయుట నరునికి మేలు ఈ మాట ఎందుకు రాశాడు దేవుని బిడ్డలారంటే ఎవరిన బిడ్డల కూర్చో ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారా రాబోయే దినాల్లో కలిగేటువంటి శ్రమలు రాబోయే దినాల్లో కలిగేటువంటి నిందలు అవమానాలు వాటికి తట్టుకోవాలి అంటే ఈరోజు ఆ కాడిని మోసేటువంటి అనుభవం కావాలి ఆ కాడిని మోస్తున్నప్పుడు దాని బరువు ఎంత దాని బలం ఎంత దాని సామర్థ్యం ఎంత దాని శక్తి ఎంత దాన్ని ఈరోజు మనము నేర్చుకున్నప్పుడే రేపు ఆ సమస్య వచ్చినప్పుడు ఏమంటాం తెలుసా దిస్ ఈస్ నథింగ్ అంటాం కష్టం వచ్చినప్పుడు ఏమంటాం తెలుసా ఐ గాడ్ ఈజ్ విత్ మీ ఆల్ రైట్ అంటాం ఏదైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఏమంటాం తెలుసా ఏ నాతోనే ఉన్నాడు కాబట్టి ఈ శ్రమ ఎంత అని మనం దాన్ని తీసి పడేటువంటి అంత శక్తివంతమైనటువంటి విశ్వాస జీవితానికి వెళ్తాం ప్రియదేవి యు హ్యావ్ టు లెర్న్ హౌ టు బేర్ ద పెయిన్ వెన్ యు ఆర్ యంగ్ యు టు లర్న్ హౌ టు టేక్ ద క్రాస్ వెన్ యు ఆర్ యంగ్ అందుకే యేసుక్రీస్తు ప్రవారు ఆ సిల్వను మోసి ఆ సిల్వ యాగాన్ని కూడా మనకు ముందు చూపించాడు ఏంటంటే ఆ భారాన్ని నేను భరించాను అని దేవుడు చూపిస్తాడు ఆ భారాన్ని భరించినప్పుడు అంటాం ఏమంటుంది అస ఆ సిల్వని నేను మోసాను ఇదెంత అనేటువంటి నిర్ధారలోనికి వెళ్ళిపోతాం విశ్వాస జీవితం అందుకే ఆయంటి అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడు ఇరవై ఎనిమిదవ వచనంలో చూడండి అతని మీద దాన్ని మోసినవాడు అతని దాన్ని మోపినవాడు యహోవాయ ఈరోజు యవన కాలములో నీ మీద ఒక కాడిని పెట్టాడు దేవుడు ఆ కాడి బరువైనది ఆ కాడి భారమైనది ఆ కాడి సులువైనది ఆ కాడిని జీవితంలో నడిపించేది ఆ కాడిని జీవితంలో సరిదిద్దేది ఆ కాడిని జీవితంలో సరిచేసేది ఆ కాడిని జీవితంలో కష్టాన్ని పెట్టి నేర్పించేది ద టెస్ట్ ఓన్లీ కెన్ లీడ్స్ టువర్డ్స్ అ టెస్ట్ మనీ ఓన్లీ త్రూ అ టెస్ట్ యూ కెన్ గివ్ అ టెస్ట్ మనీ నీ కష్టాలు లేవు బాధలు లేవు ఇబ్బందులు లేవంటే వెరీ సింపుల్ గాడ్ ఈజ్ నాట్ విత్ యూ ఏదైనా శ్రమ కలిగింది దుఃఖము కలిగింది నా యొక్క నిస్సాస్థితిలో నేను వెళ్ళాను అంటే గాడ్ ఈజ్ విత్ మీ ఈజ్ టీచింగ్ మీ అనేటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి ఏసయ్య నాతో ఉంటే ఇలా ఎందుకైందని కాదు కానీ ఏసయ్య నాతోనే ఉన్నాడు ఆయన నన్ను చేయి పట్టుకొని నడిపిస్తాడు అనేటువంటి ఆలోచనలకు వెళ్ళినప్పుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి లేఖన బాగా మన జ్ఞాపకం చేస్తుంది ఏంటండి ఇరవై తొమ్మిదో వచ్చినము నిరీక్షణాధారము కలుగునేమోయని అతడు బూడిదలో మూతి పెట్టుకున్న వలను అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలను ఆయన నిందతో అతడు నిందతో నింపబడవలను ప్రభువు సర్వకాలము విడనాడడు ఏంటండి ఆ నిరీక్షణ ఎలా ఉండాలి అంటే శ్రమ తనిపైన ఇంకో శ్రమ వస్తున్నా కూడా నిరీక్షణలో ఇంకా వెనకంజ వేసేటువంటి స్థితి కాదు ఇది ఇంకో కష్టం వచ్చినా కూడా దేవుడు ఖచ్చితంగా నాతోనే ఉన్నాడు ఇంకో కష్టం వస్తుంది ఖచ్చితంగా నాతోనే ఉన్నాడు కదండి కొంతమంది అంటారు ఏంటంటే ఇంత ప్రార్థన చేస్తున్నావు ఏంటి నీకు ఇంకా పెళ్లి కాలేదా యాభై ఏళ్ళు వచ్చాయి కదండి ఏంటి ఇంత ఇంత ప్రార్థన చేస్తున్నావు ఇంకా క్యాన్సర్తో బాధపడుతున్నావా ఎంతకాలం నువ్వు ప్రార్థన చేస్తావు కదండి యోబు భార్య వచ్చేయమన్నది దేవుడిని దూషించేసాయి కదా దేవుడు నీకు దేవుడు గొప్పకార్యాలని జీవితంలో చేయలేకపోతున్నాడు ఇంత ప్రార్థన చేస్తావు ఎందుకు నీకు శ్రమలు మనల్ని దూషించేటువంటి వారు మన పక్కనే ఉంటారు అమ్మ యేసు ప్రభు నమ్ముకున్నారు కదండి వై ఆర్ యూ గెట్టింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ప్రధాన పెళ్ళారా మన యొక్క ఎడ్యుకేషన్ లైఫ్లో కానీ మన కెరియర్ ఫ్యామిలీ లైఫ్లో కానీ ఇలాంటివి నిందలు అవమానాలు మన జీవితంలో ఎదురైనప్పుడు నిరీక్షణకు ఆధారాన్ని మనం కలిగినప్పుడు ముప్పై ఒక వచనంలో ప్రభువు సర్వకాలము విడనాడు హీ గివ్స్ అ టైం ఫ్రేమ్ ఇన్ యువర్ లైఫ్ ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది ఆ టైం ఫ్రేమ్లో దేవుడు మనల్ని ఆ పరీక్షల గుండా తీసుకొని వెళ్తాడు ఆ టైం ఫ్రేమ్ చివర ఉండే ఆశీర్వాదాల కోసం ఆ యొక్క చివరను దాచిపెట్టినటువంటి సంతోషం కోసం దేవుడిని చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు అనే నిరీక్షణ ఎక్కడికి తీసుకొని వెళ్తుంది ముప్పై రెండవ ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని జాలిపడును హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజెయ్యడు దే దేశమందు ఈ యొక్క పు హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునూ బాధనను కలుగ చేయడానికి కాదు ఆయన మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు మనల్ని శ్రమ పెట్టాలని కాదు కానీ ఆయన కృపను సమృద్ధిగా ఇవ్వాలని బిడ్లారా నిరీక్షణ ఓపిక ఎప్పుడైతే కలిగి అడుగుల ముందుకు వేస్తామో ఆయన కృప మన జీవితంలో సమృద్ధిగా నింపబడతా సమృద్ధి అంటే ఇట్ ఈస్ ఫిల్డ్ అపాన్ హిస్ కంప్లీట్ గ్రేస్ ఆయన కృపను మనము నేర్చుకోవాలి అంటే ఆయన కృప అంటే ఏంటో చాలా సార్లు చాలా సింపుల్గా ఉంటుంది వర్డ్ ఆయన కృప ఉందండి దేవుని కృప అండి కదండి ఇట్ ఈస్ నాట్ సో సింపుల్ ఆయన కృపను మనం రుచి చూడాలి అంటే ఆయన కృప సమృద్ధిగా కావాలి అంటే ఆయన కృపలో మనము జీవించగలుగుతున్నాము అంటే ఆయన కృప ఏం చేస్తుంది తెలుసా కష్టం వచ్చినప్పుడు కూడా దేవుని కృప శ్రమ వచ్చినప్పుడు దేవుని కృప ఉందని ఇబ్బంది కలిగినప్పుడు దేవుని కృప ఉందని నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు దేవుని కృప ఉందని అడుగు ముందుకు వేసిన ఒకలాంటి ముళ్ళు గుచ్చుకునే సందర్భం వచ్చిన దేవుని కృప ఉందని కనుక ఆలోచన చేసినప్పుడు యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద గ్రేస్ కృప అనేది ఏదో ఒక వాగ్దానం కార్డులో ఇచ్చేటువంటి వాగ్దానం కాదు కృప అనేది ఏదో చెప్తే నీకు దేవుని కృప ఉందని అని తెలుసుకునేది కాదు కృప ఉందని ఎక్కడైనా చదివితే మనకు ఓకే గాడ్ ఈస్ దేర్ విత్ అనేది కాదు యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ దాట్ పర్టిక్యులర్ మెడ్సీ ఆ కృపను మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అనుభవించాలి ఎప్పుడు ఏమన్నా కాలంలో ఉన్నప్పుడే ఆయన కృపను అనుభవించగలిగితే అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు కలిగే ప్రతి శ్రమలో కూడా ఆయన కృప నాతోనే ఉందని నువ్వు నిర్ధారణ చేయగలుగుతావు నీ జీవితంలో దాన్ని రిఫ్లెక్ట్ చేయగలుగుతావు దాన్ని రుజువు చేయగలుగుతావు ప్రధాన బిడ్డారా తనలు వంచి ప్రార్థన చేసుకుందాము ఈరోజు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధించి మాట్లాడినటువంటి సందర్భాలు ఒంటరిగా ఉన్నావేమో నిరాశలో నిస్పృహలో ఉన్నావేమో అనేకసార్లు తీసుకున్న నిర్ణయాలు మనల్ని చేదు అనుభవాల్లోకి తీసుకొని వచ్చాయేమో అనేక సార్లు మన కుటుంబ ఆత్మీయ దైనందిన జీవితాల్లో అనేక సార్లు ప్రతి నిర్ణయం మనల్ని అది ప్రతికూల పరిస్థితుల్లోనికి నెట్టేసిందేమో కటిక చీకటి వంటి మార్గంలోనికి అయ్యో దేవుడు నన్ను ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో తీసుకొని వచ్చాడు అనే సందర్భంలో తీసుకొని వచ్చినప్పుడు ఇక నిరీక్షణకు ఆధారమే లేదు అనే సందర్భాల్లో యేసు క్రీస్తు ప్రభువారు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాతోనే ఉన్నాడు ఆయన దయ నాతోనే ఉంది కాబట్టి నేను ఇంకా సజీవ లెక్కల్లో ఉన్నాను అనేటువంటి గొప్ప అనుభవంలోనికి వెళ్ళగలిగితే ప్రియదేవుని బిడ్డారా ఇలాంటి అనుభవం కేవలం క్రైస్తవ విశ్వాసంలోనే వినూత్నమైనటువంటి అనుభవం నాతోనే ఉన్నాడు ఆయన నా చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు ఇక నేను వెనుకంజ వేయను శ్రమ కాదు దానికి మించిన శ్రమ వచ్చిన కష్టము కాదు దానికి మించినటువంటి బాధ కలిగిన నేను వెనుకంజ వేయను అనేటువంటి తీర్మానం ఎలా ఉంటుందంటే ఆయన కృప సమృద్ధిగా దొరికేటువంటి స్థలంలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు ఆయన ఇక తర్వాత బాధ పెట్టాడు ఇక తర్వాత శ్రమను అనుమతించడు ఆ తర్వాత ఉన్నటువంటి సంతోషం ఆ తర్వాత పొందుకునేటువంటి ఆశీర్వాదం ఆ శ్రమ చివర దాచిపెట్టినటువంటి ప్రతి మేలు ఒక ఇల్లు కట్టుకున్నానండి దీని వెనక ఎంతో కష్టపడ్డాను అవునమ్మా ఒక వివాహం జరిగింది దాని వెనక ఎంతో శ్రమ ఉంది ఒక ఉద్యోగం కోసం దాని వెనక ఎంతో శ్రమ ఉంది ఒక మంచి కాలేజీలో ఒక బెస్ట్ పొజిషన్లోనికి ఒక కెరియర్లోనికి ఒక జాబ్ కోసం ప్రయాసపడినప్పుడు దాని వెనక ఎంతో శ్రమ ఉంటుంది ఎందుకంటే ఆ ప్రతి శ్రమ కష్టాన్ని దేవుడు మన జీవితంలో అనుమతించేది మనకు నేర్పించడానికి దాని అనుభవాలు ఆశీర్వాదములుగా మార్చడానికి ఇదన్నీ దేవుని యొక్క కృప ఏంటో మనకు తెలియజేయడానికి ప్రిధని బిడ్లారా అది దేవుని కృప మన ఆత్మీయ జీవితంలో ఆయన కృపను తెలుసుకోవడం కాదు అనుభవించాలి ఆయన కృపను రుచి చూచి తెలుసుకోవాలి దానిలో మర్మం తెలుసుకోవాలి ఆయన కృప లోతేంటో తెలుసుకోవాలి ఆయన కృప ఎంత మన జీవితంలో విస్తరిస్తున్నాడో వెన్ యూ రివర్స్ ఇంజనీర్ కనబడుతుంది మనకు ఎక్కడ మొదలైంది ఎక్కడ దాకా దేవుడు తీసుకుని వచ్చాడు ఈరోజు ఈ రీతిగా మనం నిలబడుతున్నాము దేవుని సన్నిధిలో అంటే మన ఆత్మీయ స్థితిలో మనం మంచివారమని కాదు గొప్పవరం అని కాదు ఆయన కృప మన మీద ఉంది కాబట్టి ఇంకా మనం నిర్మూలము కాకుండా ఆయన సజీవ లెక్కలు మనం ఉండగలిగాం ప్రతిదే పెట్టారు అలాంటి కృప ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును ఇటువంటి కృప సమృద్ధిగా నీతో నాతో మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాల్లో మనతో మన కుటుంబాల మీద మన వ్యక్తిగత ఆత్మీయ దైనందిన జీవితాల్లో ఆ కృప సమృద్ధిగా దేవుడు దయచేను కాక ప్రార్థన చేసుకుని అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడ పరిశుద్ధుడ నిత్య నివాసి పరమందు ఆసినుడా నీకెవలాది సుత చెల్లిస్తున్నాం నాయన కేవలం నీ కృపతోనే మేము జీవిస్తున్నాము నాయన నీ కృప లేని క్షణము నీ కృప లేనటువంటి ప్రభా ఆ క్షణము మేము ఆలోచన చేసినప్పుడు ప్రభా నీ దయ నీ వాత్సల్యత సమృద్ధిగా మాకు దొరకడానికి మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు ఎన్నుకున్నారు అనేక సార్లు మా జీవితంలో శ్రమలను మీరు అనుమతించారు ప్రభా అనేక సార్లు మా జీవితంలో అనుభవించారు తనను ప్రతి పరిస్థితులు ప్రభావ మీరు అనుమతించారు నేను అనేక సార్లు ఇదిగో కష్టం మీద కష్టం నష్టం మీద నష్టం ప్రభావం మా జీవితంలో వాటిల్లినప్పుడు ఇదిగో ప్రభా మా ప్రతి విషయంలో చేయి పట్టుకుని నడిపించినటువంటి దేవుడవు ప్రభా నీకే వెళ్ళాల్సిలుస్తున్నాం నీ కృపను బట్టి ప్రభా ఆ యొక్క కృపను మా జీవితంలో సమృద్ధిగా దయచేయడానికి నీ రక్షణ రక్షకులైన క్రీస్తు ప్రభులో మాకు ఇచ్చిన గొప్ప ఆనందాన్ని బట్టి ప్రభా నీకే వేలాది సుత చెల్లిస్తూ ప్రభా ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో వాక్యంలో ఏకీభవించారు భవించారో ప్రభా వారి జీవితంలో అట్టి కృపను సమృద్ధిగా దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ప్రార్థించి అడిగి వేడుకొచ్చినాము తండ్రి ఆమెన్ ఆమెన్